Nothing serious, Mr. Anam. Kya weakness vale anukuntunnam. I hope she will be all right. Sita, nu ikkade undi jagrattaga chustu undu. Ulagane naku okasari phone cheyandi. Rani, naan cheppu gari padam. జన్మలో మళ్ళా నిన్ను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు చంద్ర. ఆనాడు నీ చంద్ర ఆనాడే చచ్చిపోయి. లేదు చంద్ర, లేదు. నలిగి చచ్చింది నేను. నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్న పాత్ర చేసుకున్నా. నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం చంద్ర? ఆనాడు నేను ఆడినంత నాటకం కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందే నా నాటకం, ఇప్పుడు ఆడుతున్నది ఏమిటి? ఇది మాత్రం నటన కాదు, ఎందుకు కాకూడదు? మీరు మహారాజు, ఎన్ని నాటకాలైనా ఆడతారు ఆడిస్తారు, నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం కాదు చంద్ర? కానీ కాదు, నేను వంచకుండా మాత్రం కాదు. కాక మరేమిటి, కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు. మీ మీద నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికొస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని పని అని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు, నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మళ్ళీ ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలి మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు, త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను, లలిత నా భార్య కాదు. లలిత నీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు. ఆనాడు అబద్ధం చెప్పినాక అన్యాయం చేసినా, సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో ఎంతకైనా తెగిస్తారు. నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేర్లో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆ మీదకు నన్ను భార్య కాదన్నారు, ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నారు. ఇదే నా నిజం, నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నన్ను నమ్మకపోయినా నిజం నిజం, లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు, కనీసం ఈ పాపకైనా ఆ లోటు రానివ్వకండి. ఎలా ఉందమ్మా? చంద్ర, నువ్వు చంద్రం కదా? కాదమ్మా, నేను నర్సుని. నా పేరు సీత. సీత? అవునమ్మా, నువ్వు సీతను కావు, చంద్రమే. అచ్చం చంద్రలాగే ఉన్నావు. ఏమండి ఏమండి ఇలా రండి. ఏమిటి లలిత,
ఈ అమ్మాయి చంద కదా, బాగా చూడండి. ఒకనాడు మన బంగారుకు వచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది, ఆ చంద్రే కదా. లలిత, ఇప్పుడదంతా ఎందుకు? నువ్వు ఊరుకు. ఎలా ఊరుకుంటారు? నా కళ్ళెదితే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటారు? మీరేదో నాటకం ఆడుతున్నారు. అవును లలిత, నాటకం. నేను ఆడుతున్నదంతా నాటకం. కానీ ఏ నాటకైనా ఒక్క నిజం ఒప్పుకున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఈ నాటకం? ఈవిడ కోసమేగా? చంద్రకాంత్కు నచ్చగా తెచ్చి ఏడుకోవాలనుకున్నారా? ఇందాక ఫోన్లో చెప్పిన పిట్ట ఈవిడేనా? చెప్పండి, నేను హాస్పిటల్ లో ఉండగా ఇంకా ఎన్ని సంబంధాలు ఏర్పడ్డాయి? ఎందరూ నీ పట్టు మంచికి బలి తీసుకున్నా? ఎందుకంటే ఆగ్రహం నీ నిజ స్వరూపం బయటపడుతోందరా? ఈ రోజు నిజం తీసుకోవాలి. కానీ ఇలా రామ్మా, మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీకు చంద్రకు ఏమి సంబంధం లేదని చెప్పండి. చెప్పండి. పసి బిడ్డ మీద ప్రమాణాలు ఎందుకండి? నేను చెప్తున్నానుగా, నేను చంద్రని కాదు, నా పేరు సీత. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఎవరు? సీత, హౌ ఇస్ ది పేషెంట్? కాదు డాక్టర్, నేను లలితని మాట్లాడుతున్నాను. ఓహో, లలిత గారా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మా సీత అక్కడే ఉంది కదా? ఉందండి. సారీ సీత, ఆ విషయంలో ఏదో మాట్లాడు, నన్ను క్షమించు. అంత మాట ఎందుకండి? మీరు రెస్ట్ తీసుకోండి. ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడినందుకు ఈ రోజు నీ బ్రతుకును సార్థకం చేసుకున్నావు చంద్ర. అవునమ్మా, కళ్ళ ఎదుటిన్న తన భర్తను కాదని మరొకరి కర్పించటం ఏ స్త్రీకి సాధ్యం కాదు. నువ్వెంతో గొప్ప త్యాగం చేశావు డాక్టర్. నా మనో నింపడానికి మరొకరు, నీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్. మాట చంద్ర నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. నేను ఇప్పుడు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. తర్వాత వివరాలన్నీ మీకు చెప్తాను. ఈలోగా చంద్రను కాస్త జాగ్రత్తగా చూడు. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? మాల విమల ఎలా చనిపోయారో నీకు బాగా తెలుసు. ఈ పాప కోపం నుండి బయటపడాలంటే నిజం చెప్పు, లేదా వాళ్లకు పట్టిన గతే నీకు పడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేనా? ఇక్కడ గోడలు కూడా చెవులు ఉన్నాయి. కమాన్. నిర్మల రూమ్ లోకి ఎవరు కొత్త మనిషి వచ్చాడు బాస్. ఎస్, మాల హత్యల గురించి వివరాలు అడుగుతున్నాడు బాస్. ఏమిటి? మాల మర్డర్ కేసు వివరాలు నిర్మల అడుగుతున్నాడా? రైట్. మిస్టర్ ఆనంద్, నువ్వు ఒక్కడవే తెలివైన వాడు అనుకో. ఇప్పుడు నీ ప్రాణం, నీ ప్రాణానికి ప్రాణం నా చేతిలో ఉన్నాయి. నువ్వెవరో, నీకేమిటి సంబంధం? ఓహో, నేనెవరో ఇంకా నీకు తెలియదా? పోనీలే,
నీ భార్య నీ బిడ్డ ఇక్కడే నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్నారా? అవును. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా నా నిర్మలం తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నీ భార్య బిడ్డ నువ్వు తీసుకువెళ్ళి, కాదని వేరే ప్రయత్నం చేశావో ఈ రెండు ప్రాణాలు తక్కువ. ఏ, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెబుతావా? ఈ రెండు ప్రాణాలు బలిస్తావా? మాట్లాడవే. కమాన్, డిసైడ్. అలాగే తీసుకొస్తాను. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. ఏం జరిగింది చెప్తాను రండి.